Hey guys, welcome back. Welcome back to one more shopping vlog in Dubai. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇక్కడ మేము కూడా బాగానే ఉన్నాము. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇదైతే రంజాన్ టైంలో వెళ్ళిన షాపింగ్ బ్లాగ్. సో ఆ టైంలో మనకి చాలా మంచి సేల్స్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి అది చాలా పెద్ద ఫెస్టివల్ కదా. సో ఆ టైంలో వెళ్ళిన షాపింగే ఇది. సో ఇంకా మేమేం షాప్ చేసామన్నా చూసారండి. లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. హలో పున్ను గారు, ఎక్కడికి వచ్చారు? పున్ను గారు రంజాన్ షాపింగ్ కి వచ్చారా? షాపింగ్. హలో, ఈరోజు మేము మళ్ళీ మర్దిఫ్ మాల్ కి వచ్చాము. అమ్మ డాడీ నీకు ఆల్రెడీ తీసుకున్నారు కదా. అండ్ ఈ క్లిప్పింగ్ నా ఇన్స్టా ఫాలో అయిన వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటుంటారు. అండ్ ఇంకా మీరు కానీ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో, ఎందుకంటే అక్కడ నా ఫాస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ అయితే స్టార్టింగ్ వీడియో నేను హారిజెంటల్గానే షూట్ చేశాను, బట్ అది తర్వాత వెర్టికల్గా ఎలా అయిందంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని హోల్డ్ చేస్తూ షూట్ చేయడం అంటే చాలా కష్టం. దట్టు ఆ రోజు నేను స్టోలర్ కూడా దాన్ని క్యారీ చేయలేదు. ఇప్పుడు అట్లీస్ట్ నేను నా గోప్రో క్యారీ చేసినా బాగున్నాను. అంటే నేను అసలు ప్రిపేర్డ్ లేనన్నమాట షూట్ చేస్తాను వీడియో అని చెప్పి. అక్కడికి వెళ్ళాక అనిపించింది, డే అవుట్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది. దట్టు సమ్మర్ కదండి, ఇక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది, చాలా సన్నీ ఉంటుంది, టెంపరేచర్ సూపర్ ఉంటుంది ఇక్కడ. సో ఎప్పుడు వెళ్తామో ఏంటో, బయటికి ఎట్లనో వచ్చాం కదా. వైకంటే మీకే బ్లాగ్ అనిపించి షూట్ చేసా కానీ ఇంకా పున్నిని హోల్డ్ చేస్తూ షూట్ చేయడం అనేది చాలా కష్టం. దట్టు తను తను ఫోన్ తీసేసుకుంటుంది అనమాట, ఐఫోన్ కదా, కాస్త భయం వేసింది అక్కడ పడేస్తుందా అని చెప్పి. సీరియస్గా చెప్తున్నా, పిల్లలతో వెళ్తే బయటకి ఫుల్ ప్రిపేర్డ్ ఉండాలి, లేకపోతే చుక్కలు చూపిస్తారు మనకి. సో ఆ రోజైతే ఇంకా తన్ని హోల్డ్ చేయడమే సరిపోయింది నాకు. అండ్ ఇంకా ముఖేష్ ఆబ్వియస్లీ ఎప్పుడు తనే ఎప్పుడు షాప్ చేస్తాడు, హీ లవ్ షాపింగ్ అనమాట. మనం పెద్దగా చేయం కానీ తన్ని క్యారీ చేయడం మాత్రం చాలా కష్టం, అది మాత్రం అర్థమైంది ఆ రోజు. సో అందుకే వెర్టికల్గా వచ్చింది వీడియో, హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడైతే పున్నికి ఎన్ని ట్రయల్ వేయించాడు, అట్లీస్ట్ ఒక్కటి కూడా తనకి నచ్చలేదంట. ముఖేష్తో షాపింగ్ అనేది చాలా కష్టం అండి, ఒక్కటి ఇంత ఈజీగా సెలెక్ట్ చేయడు, ఎన్నో చూస్తాడు అనమాట. అమ్మాయిల కన్నా దారుణంగా షాప్ చేస్తాడు. సో తర్వాత నేను కొన్ని జీన్స్ ట్రై చేసిన, అండ్ ముఖేష్ కొన్ని షార్ట్స్ ట్రై చేశారు. సో అక్కడ కొన్ని అయితే సెలెక్ట్ చేశారంట, అదేంటో తెలియదు నాకు. అండ్ దెన్ నెక్స్ట్ అయితే క్యారీఫోర్కి వెళ్ళాం, ఎందుకంటే ఓన్లీ ఫుడ్ కూడా మేము కార్లోనే వదిలేసాం. ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాను అనుకున్నాను, కానీ నాకు ముఖేష్ గురించి తెలిసాక కూడా నేను ఎందుకు అంటే స్టాలర్ తెచ్చిందంటే స్టాలర్లో పెట్టేదాన్ని, బట్ స్టాలర్ లేదు కదా కార్లోనే వదిలేసిన. సో ఇంకెందుకు మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పి సో డైరెక్ట్గా ఇంకా క్యారీఫోర్కి వెళ్ళాము. మై గాడ్, అక్కడ మ్యాంగోస్ ఓహో ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి, ఇండియా లాగే అనిపించింది ఎన్ని మ్యాంగోస్ కనిపించగానే. సో కొన్ని ఏంటివి బిస్కెట్స్ ఆర్ లైక్ ఏదో తీసుకున్నారు చూడండి, ఎప్పుడో లాంగ్ బ్యాక్ వీడియో కదా, గుర్తు కూడా లేదు. అండ్ ఇంకా ఫ్రమ్ క్యాలిఫోర్నియా నుంచి సెంటర్ పాయింట్కి వెళ్ళాము. మాకైతే ఈ స్టాలర్ ఏమో నుంచి అమెరికన్ ఈగల్ నుంచి బయటకు రాగానే కనిపించింది, థ్యాంక్ గాడ్. లేకపోతే ఇంకా కష్టమై ఉండేది షాపింగ్ అంతా దీన్ని హోల్డ్ చేసి చేయడం అంటే. ఇంకా ఎట్లానో వెర్టికల్గా హాఫ్ తీసాం కాబట్టి ఇంకా అట్లానే కంటిన్యూ చేసేసాను అనమాట. ఇంకా ఈ సెంటర్ పాయింట్ ఎలా అంటే వీళ్ళకి ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట, అఫోర్డబుల్ ఉన్నాయి. టాయ్స్ ఏంటి, మెన్ వేర్, ఉమెన్ వేర్ అన్నీ ఉన్నాయి. సో ఇది వీళ్ళకి చీప్ అండ్ బెస్ట్, నాకైతే అంత చీప్ అనిపించలేదు కానీ, బట్ క్లాత్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంక ఇక్కడైతే ముఖేష్ ఎప్పటి నుంచో పొన్నికి ఒక షూ తీసుకోదాన్ని ట్రై చేస్తున్నారు, కానీ సైజ్ సెట్ అవ్వట్లేదు అనమాట. కానీ ఈ బ్లాగ్లో ఆల్మోస్ట్ 2 షూస్ తీసుకుందండి, ఎంత రీసెర్చ్ చేసి తీసుకున్నాడంటే. ఈవెన్ మెన్ కూడా ఇంత షాపింగ్ పిచ్చి ఉంటుందా అని ఎవరు అనుకోరేమో అంతుంది ముఖేష్కి, బట్ ఇక్కడైతే పొన్నుకి షూ చాలా బాగా నచ్చింది. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందంటే.
యాక్చువల్లీ ముఖేష్కి పప్పు మా బ్యాగ్ నచ్చలేదు, ఏదో సరదా పడుతుంది కదా పొన్ను అని చెప్పి వేసాడు, ఏదో లుక్ ఎలా ఉంటుందా అని చెప్పి. తర్వాత తీసేస్తుంది కదా అనుకుంటే అసలు తీయనే లేదు. ఇంకా షూ తీయడానికే చాలా కష్టపడ్డాం మేము. ఇంకా బ్యాగ్ అయితే అసలు ఛాన్సే లేదనమాట, ఇంకో బ్యాగ్ కోసం వెళ్ళింది. నిజంగా చెప్తున్నా, పిల్లలు ఒకసారి ఏదైనా వాళ్ళు ఇష్టపడ్డారంటే అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది చాలా కష్టం అండి. మాకైతే ఆ రోజు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తీసేసుకుంది, ఏడ్చి ఏడ్చి అల్లరి చేసింది. ఆ టైంలో ఒక బెలూన్ కనిపించింది అనమాట, సో అట్లా సేవ్ అయినాం మేము. అండ్ ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయినాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ 9:30 అయిపోతుంది అనమాట, ఫుల్ ఆకలితో ఉన్నాము. సో ఇంకా ఇటు ఆర్డర్ చేసినా, ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఎక్కువ టైం వెయిటింగ్ ఉండదు. మీరు చూస్తున్నాక చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ అటు మన పొనకు కూడా చాలా ఇష్టం, ఇక్కడనే కాదు ఇంట్లో కూడా అప్పుడప్పుడు వీక్కి అట్లీస్ట్ మ్యాగీ ఆర్డర్స్, నూడిల్స్ ఆర్డర్స్, పిజ్జా ఏదో ఒకటి తింటూ ఉంటుంది. సో నాకు బయటకి వెళ్ళిన పెద్ద ప్రాబ్లం ఉంటుంది అనమాట, స్పెసిఫిక్గా ఇదే కావాలని ఉండదు దానితోటి. అంటే నాకు పెద్దగా ఇంత తప్పేం లేదండి, అట్లీస్ట్ వీక్కి వన్స్ అయినా వాళ్ళకి కాస్త టేస్ట్ తెలిసే ఫుడ్ ఇస్తే దే విల్ ఆల్సో ఎంజాయ్ ద ఫుడ్, రైట్? సో అందుకనే నేను అలవాటు అయితే చేస్తున్నాను. సో యా, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడో 8:00 వచ్చాం, ఇప్పుడు టైం చూస్తుంటే 11:00. మై గాడ్, ఇంకా షాపింగ్ కావలేదు. ఆ పుణ్యగాడు మాత్రం ఫుల్ యాక్టివ్ ఉన్నాడు, వాడు మాత్రం సీరియస్లీ. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, అండ్ లుక్ ఎట్ ద మాల్ వన్స్. మై గాడ్, రంజాన్ కదా, 12 అయినా సరే ఇంకా సరే 12 అనిపించడం లేదనమాట. ఇంకా ఇప్పటికీ వస్తున్నారు, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. ఆ పుణ్యగాడు అయితే మాత్రం ఈరోజు చాలా అంటే చాలా అల్లరి చేసేస్తున్నాడు, చూడండి ఏం చేస్తున్నాడు. విపరీతంగా స్వెట్ అయిపోయాడు, ఎంత ఏసీ ఉన్నప్పటికీ స్వెట్ అయిపోతున్నా. బెలూన్ ఉందిలే, బెలూన్ అక్కడే ఉంది, బెలూన్ ఉంది ఫస్ట్. అండ్ ఫ్రమ్ సెంటర్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 షాప్స్ అయిపోయింది, అప్పటికి టైం 12 అయిందనమాట. ఎందుకు ఇంకా బ్లాగ్ పెద్దదైపోద్ది అని చెప్పి అవేమీ షూట్ చేయలేదు. ఎనీవే ముఖేష్కి ఏం నచ్చట్లేదు కదా, సో ఎక్కడైతే తీసుకుంటే అక్కడే షూట్ చేద్దాం అని చెప్పి సో తీయలేదు. అండ్ ఇంక అక్కడి నుంచి టాయ్ షాప్కి వచ్చాము, ఎందుకంటే ఒక వెకేషన్కి వెళ్తున్నాం అని చెప్పాం కదా, సో దానికి బీచ్ బాల్ ఒకటి తీసుకుందాం అని చెప్పి సో అక్కడికి వచ్చాము. అండ్ ఫ్రమ్ దెన్ అగైన్ వీ వెంట్ టు ద షూ, ఎందుకంటే ఇంకా అప్పటికి పుణ్యకు కూడా షూ సెలెక్ట్ అవ్వలేదు. అప్పటికి 12 అవుతుందని చెప్పాను కదా, అయినప్పటికీ ఫుల్ రష్ ఉందండి రంజాన్ వల్ల. సీరియస్లీ నేనైతే టైర్డ్ అయిపోయాను, కానీ మా పుణ్య గారు నిజంగా అస్సలు టైర్డ్ అవ్వలేదు. ఇప్పుడు రంజాన్ షాపింగ్ కాదు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 4-5 hours ఇక్కడే ఉన్నట్టున్నా. ఇంకా ఉన్నారు, ఇంకా చాలా షాపింగ్ ఉందంట. ఒక షూ సెలెక్ట్ చేయడం కోసం ముఖేష్ రోమ్ లెక్ హెల్లా ఎట్లా చూస్తాను. పునో 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 ఎట్లా ఆడుతుందో చూడండి. పునుకం అండ్ సీరియస్లీ ముఖేష్కి ఇక్కడ కూడా ఏమీ నచ్చలేదు. నాకైతే ఆ టైంలో చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 4-5 hours టైం స్పెండ్ చేసినామండి, ట్రాలీలో 3 dresses తప్ప ఏమీ లేవు. సో ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది కదా, నేను అక్కడ లిటరల్లీ అరిచేసిన అనమాట ఆ టైంలో ముఖేష్. ఓకే, ఒక 1 hour టైం ఇవ్వు, సో నేను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను అంటే 4-5 hours అవ్వలేదు, 1 hourలో ఏమవుతుంది అని అంటే, సో 1 hourలో తను ఎన్ని షాప్ చేశాడో అంటే
ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాడీ డిడ్ యునో, ఇవన్నీ మేము షాక్ చేసింది. దాని ఏం చేశాడంటే డైరెక్ట్గా స్టోర్లో మా యొక్క సైజెస్ అన్నీ చూసుకున్నాడు అనమాట. సో దాన్ని బట్టి ఎవ్రీథింగ్ ఈ కాట్ సెలెక్ట్ ఇన్ ఆన్లైన్ అండ్ ఈ పిక్డ్ అప్ దేర్. సో ఇవన్నీ వాట్ మేము షాప్ చేసింది అట్లా లిటరలీ షాక్ అయిపోయినా, ఇంత షాప్ చేసామా అని చెప్పి. ఓ మై గాడ్, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పండి, అలాంటి షాక్లు ఇస్తాడనమాట మా ఆయన. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ అప్పటికి టైం ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 అవుతుంది ఆ టైం ఇప్పుడు. అండ్ ఇంకా పుణ్యకి అయితే టాప్ ప్రూఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఇదే అనమాట మా పని. సో దిస్ ఈజ్ హౌ ద వీడియో వెంట్. అండ్ యా సారీ, యాక్చువల్లీ ఏం షాప్ చేశానని చూపించలే కదా, అవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయిపోయింది కాబట్టి. సో స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. అండ్ హలో, మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.